ముందుగా తెలియజేసిన రీతిగా మనం ఇప్పటి వరకు 5 రాత్రులు సమాధిలోని స్థితిగతులు అనే సృష్టికి మీద సమాధిలోని స్థితిగతులు అనేటువంటి ఆ యొక్క శీర్షిక మీద 5 రాత్రులు 5 అంశాల మీద దేవుని యొక్క వాక్యాన్ని మొదటి రోజు రాత్రి సమాధి అనేది దుర్వాసన కలిగిన స్థలం అని చెప్పి మొదటి రాత్రి దేవుని వాక్యం విన్నాం. రెండవ రాత్రి చచ్చిన వారి యొక్క ఎముకలతో నిండి ఉండే స్థలమే సమాధి అని చెప్పి రెండవ రాత్రి మనం చూసాం. ఇక మూడవది, మూడవ రాత్రి సమాధి దేవుని కృపను వివరించిన స్థలం అని చెప్పి మూడవ రాత్రి దేవుని వాక్యాన్ని విన్నాం. ఇక నాలుగవది, సమాధి అనేది నిద్రించే వారి యొక్క స్థలం అని చెప్పి నాలుగవ రాత్రి దేవుని వాక్యాన్ని విన్నాం. ఐదవ రాత్రి సమాధి అనేది సున్నము కొట్టిన స్థలం అని చెప్పి రాత్రితో మన బైబిల్ తరగతిని ముగించుకున్నాం. సరే, ఈరోజు ఆరవది, ఆరవది సమాధి దేవుని సత్యమును ఆశ్రయించని స్థలం అని చెప్పి దేవుని వాక్యంలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆరవది సమాధి సత్యమును ఆశ్రయించని స్థలం అని చెప్పి ఈరోజు మన యొక్క ధ్యానాన్ని కొనసాగిద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి 18వ వాక్యాన్ని నాతో కలిసి చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వాక్యం, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని ప్రవక్త అయినటువంటి ఈ యెషయా చెప్పేటప్పుడు ఆ వ్యక్తి మరణాన్ని, మరణాన్ని అనుభవించినటువంటి వారు ఎలా ఉంటారో, మృతి నొందిన వాళ్ళు దేవునికి ఎలా కృతజ్ఞతా స్తుతి చెల్లించరో, వాళ్ళు దేవుని యొక్క స్తుతి వాళ్ళ యొక్క జీవితం లేని వారుగా ఉంటారో, దాన్ని గురించి ఈ వ్యక్తి బాగా యోచించి ఆ వ్యక్తి అక్కడ సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు అని చెప్పే మాటను తన కలం నుండి, తన యొక్క అనుభవంలాగా ఆ వ్యక్తి అనుభవించిన వ్యక్తిలాగా ఆ వ్యక్తి ఈ వచనంలో చెప్తున్నారు. ప్రియమైన వారలారా, మనం ఈరోజు బ్రతికి ఉన్నందుకు మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు మనం సజీవులుగా ఉన్నందుకు కృతజ్ఞులమై ఉండాలి. నేను రేపు దాని గురించి వివరంగా మాట్లాడతాను. ఏదైనా ఈ భూమి మీద మనం బతికి ఉన్న రోజుల్లోనే ఏదైనా చేయగలం. చూడండి, ఒక వ్యక్తి ప్రాణంతో ఉన్నప్పుడే ఆ వ్యక్తి తన జీవితంలో దీపం ఉండగానే, చెప్పండి చెప్పండి, దీపం ఉండగానే, అవును, మన జీవితంలో ప్రాణం ఉండగానే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ వాక్యంలో ఉన్న విధంగా గమనించినట్టయితే సమాధిలోనికి దిగువారు వాళ్ళు సత్యాన్ని, నీ సత్యాన్ని ఆశ్రయించరు అని చెప్పి చెప్పబడుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రాణం ఉన్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయించాల, లేదంటే మీకు అచ్చ తెలుగులో చెప్పాలంటే ఊపిరి ఉండగానే మనం దేవుణ్ణి ఆశ్రయించాల, బతికి ఉన్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయించాల. మనం వింటున్నప్పుడు దేవుడు మన చెవిలో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం ప్రాణంతో ఉన్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయించాల. ఒకవేళ
అలా మన ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. మన గుండె షడన్గా ఒకరోజు ఆగిపోతుంది. నేనే చెప్తున్నాను, షడన్గా ఆగిపోతుంది. షడన్గా ఆగిపోయేటప్పుడు అప్పుడు ఏమీ చేయలేవు, ఏమీ చేయలేవు. చేత కాని వారిని వల్లే చెప్పాలంటే ఘోర చావు అనేది రాకముందే మనం దేవుని శరణు పొందాలి. అందువల్ల ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, సమాధిలోనికి దిగేవాళ్ళు దేవుని ఆశ్రయించలేరు, అయిపోయింది, నీ చీటి చినిగిపోయింది. నీ జీవితంలో, నీ బ్రతుకుల్లో నువ్వు బతికి ఉన్న ఆ ఈ కాలంలోనే దేవుణ్ణి ఆశ్రయించాలా, దేవుని దగ్గరకు రావాలా. చూడండి, మనం ఊపిరి ఉన్నప్పుడే ఏం చేయాలంటే సత్యమును మనం ఏం చేయాలంటే ఆశ్రయించాల. ఏం చేయాలి చెప్పండి? ఆశ్రయించాల. అందువల్ల బైబుల్లో ఒక వ్యక్తిని ఈ రాత్రి నేను మీ ముందు ఎగ్జాంపుల్గా పెడుతున్నాను. ఆ వ్యక్తి యేసు ప్రభు చెప్పిన ధనవంతుడు లాజరు అనేటువంటి వృత్తాంతంలో మనకు ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఇది లూకా సువార్త 16వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ యొక్క జీవితంలో ఒక ఆయన ప్రాణం ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో దేవుడంటే, దేవుని యొక్క మార్గం అంటే ఆ వ్యక్తికి గమనిస్తే ఒక భయం ఉండింది. కానీ ఒక వ్యక్తికి దేవుడంటే, దేవుని కార్యాలంటే భయం లేదు. అతడు తన ధనం యొక్క సమృద్ధి వల్ల రోజు బైబిల్లో ఉన్నట్లు ఊదారంగు వస్త్రము ధరించి, అతడు తన డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటూ, తనకు దర్జాగా తన జీవితంలో ఎన్ని రకాలుగా సుఖపడాలనో అన్ని రకాలుగా సుఖపడ్డారు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఎన్ని రకాలుగా సుఖపడాలనో అన్ని రకాలుగా సుఖపడ్డాడు. కానీ ఒకరోజు షడన్గా ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోవలసిన టైం దగ్గర పడింది. ధనవంతుడు చనిపోయాడు. బైబుల్లో ఉన్నట్టు చెప్తున్నాను, ఆ వ్యక్తి రోజు కూడా తన ఆహార సమృద్ధి వల్ల, తనకున్న ఆ యొక్క సిరి సంపదల వల్ల చాలా చాలా ఎంజాయ్గా ఉన్నాడు. కోరిన ఆహారం తిన్నాడు, కోరిన బట్టలు కట్టుకున్నాడు, కోరిన స్థలాలకు ఆ వ్యక్తి ఎన్నో స్థలాలను పోయి ఆ వ్యక్తి అనుకున్న రీతిగా సంతోషాలు అనుభవించాడు. కానీ ఒకరోజు తనకి ఇవ్వబడిన టైం ముగింపబడింది. ఒకరోజు తన జీవితంలో ఒక ముగింపు వచ్చింది. ఆ ధనవంతుని ఇంటి ముందు ఒక వ్యక్తి కురుపులతో, పుండ్లతో, ఒక వ్యక్తి ఆ ధనవంతుడు ఏదైనా వాని యొక్క బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు దొరుకుతాదేమో అని చెప్పి ఆశతో ఎదురు చూసేవాడు. కానీ ఆ వ్యక్తి తినేసి ఎంగిలి మెతుకులు కుక్కకు ఎముకలు విసిరేసేటప్పుడు కనీసం ఆ ఎముకైనా దొరుకుతుంది అనుకుంటుంటే కుక్కలు వచ్చి ఆ ఎముకలను తినేసేది. అప్పుడు ఆ ఎముకలను తింటున్నప్పుడు ఈ వ్యక్తి దాని నోట్లో నుండి ఉండే ఆ ఎముకను తీసుకోవాలనుకునేటప్పుడు ఆ కుక్క ఒకవేళ ఆ వ్యక్తిని మురిగి ఉంటుందేమో, కరిసి ఉంటుందేమో. ఎందుకంటే వాళ్ళంతా కురుపులు కాబట్టి ఆ ఎముక తినేటప్పుడు ఈ కుక్క ఒకవేళ ఆ కురుపులతో నిండినటువంటి ఆ లాజర్ అనేటువంటి ఆ భిక్షగాని కంటే హీనస్థితిలో ఉన్న వ్యక్తిని ఒకవేళ నాకి ఉంటుందేమో. కానీ ప్రిమనులరా, ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళినట్లు బైబుల్లో ఉందంటే, ప్రిమనులరా, వేదన పడే స్థలానికి ఎక్కడికి పోయినట్టు ఉంటుందంటే పాతాళానికి వెళ్ళిపోయినట్లు బైబుల్లో ఉంది. కానీ చనిపోయిన మరుక్షణమే ఈ యొక్క బీదవాడైనటువంటి ఈ లాజర్ అనేటువంటి ఈ వ్యక్తి అబ్రహాము రొమ్మునకు కొనిపోబడినట్లు బైబుల్లో ఉంది. నేను సందర్భం చెప్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ మాటను ఓసారి చదివి వినిపించి కోరుతున్నాను. తీయండి బైబుల్లో లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యం. లూకా సువార్త ఒకసారి చూద్దాం, 22వ వాక్యం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేతకు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. 23వ వాక్యం చదువుతారు, వినండి.
అప్పుడతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడున్నాడు ఈ వ్యక్తి ఇప్పుడు? పాతాళంలో. పాతాళంలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఇప్పుడు దేవుని ఆశ్రయించడానికి, దేవుని సత్యాన్ని ఆశ్రయించడానికి ఛాన్స్ ఏదైనా ఉంటుందా? లేదు, నెవర్, ఇంపాసిబుల్. ఈ వ్యక్తి ఇప్పుడు బతికినన్నాళ్ళ వరకు ఆ వ్యక్తి తన ధనం తన హోదాగా ఉండేవాడు. 19వ వాక్యం ప్రకారంగా చదవగలిగితే, ధనవంతుడు ఒకడు ఉండేను అని చెప్పి అతడు ఊదా రంగులు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడువాడని చెప్పి 19వ వాక్యంలో ఉంది. చూద్దాం 19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండును. అదిగో బహుగా సుఖపడుతున్నాడు. తన జీవితంలో ఎప్పుడైనా సుఖపడేటప్పుడు దేవుణ్ణి వెతకాలని అనుకుని ఉంటాడా? అనుకుని ఉంటే ఈ స్థితి అతనికి వచ్చి ఉండేది కాదు. ఏది 23లో పాతాళానికి పోవలసిన ఆ యొక్క ఛాన్స్ ఉండేది కాదు. తన డబ్బు, తన పలుకుబడి, తన వస్త్రాలు, తన ఆహారం అన్నీ అనుకున్న ప్రకారంగా సుఖంగా విలాసంగా ఉల్లాసంగా బతికాడు. కానీ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళినట్లు బైబుల్లో ఉంది? పాతాళమునికి. అంటే ఆ వ్యక్తి బతికున్నప్పుడు దేవుని సత్యాన్ని ఆశ్రయించలే. ఆ వ్యక్తి బతికినప్పుడు దేవుని సత్యాన్ని ఆ వ్యక్తి ఆశ్రయించలేదు. ఆయన బ్రతికే కాలంలో అప్పుడు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, అప్పుడు ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క వాక్యం బోధించేటువంటి దేవుని యొక్క సేవకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. ఏ రోజు కూడా ఆ వ్యక్తి దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి ఆశ్రయించాలని తన జీవితంలో, తన జిందగీలో ఆ వ్యక్తి ఎప్పుడు అనుకోలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఈ పూట ఈ ధనవంతుడు తన ధన సమృద్ధి చేత ఆ వ్యక్తి ఉల్లాసంగా బ్రతికాడు. కానీ ఆ పేదవాడైనటువంటి, ఆ బీదవాడైనటువంటి లాజరు అనేటువంటి వ్యక్తి తన జీవితంలో డబ్బు లేదు, పరపతి లేదు, దుస్తులు లేదు, కడుపు నిండా తినడానికి అన్నం లేదు. ఆ వ్యక్తికి దీనస్థితిలో ఉన్నాడు. ఆ ధనవంతుడు వేసే బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు ఆ వ్యక్తి ఆత్రపడ్డాడు. కానీ ఇద్దరు చనిపోయారు. ఒక ఆయన ఏమో అబ్రహం ఒడికి కొనిపోబడ్డాడు, ఇంకో ఆయన పాతాళానికి కొనిపోబడ్డాడు. పాతాళం అనేది గమనించినట్లయితే వేదనకరమైన స్థలం. పాతాళం అనేది ఘోరమైనటువంటి స్థలం. ప్రియమైన వారలారా, నరకంలో 4 స్థలాలు ఉంటాయి. కానీ ఇప్పుడు టాపిక్ లేదు, అయినా ఒకసారి అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నరకంలో 4 స్థలాలు ఉంటాయి. అదేవిధంగా పరలోకంలో కూడా 4 స్థలాలు ఉంటాయి. ఆ నరకంలో ఉండేటువంటి 4 స్థలాలు నేను చెప్పడానికి ముందు పరలోకంలో ఉండే 4 స్థలాలను చెప్పాలనుకుంటున్నాను. పరలోకంలో గమనించినట్టయితే 4 స్థలాలు ఉంటుంది. ఒకటి, పరలోకంలో సియోను అనేటువంటి ఓ స్థలం ఉంది. ఇది దైవ సేవకుల కొరకు దేవుడు నియమించిన స్థలం. ప్రియమైన వారలారా, రెండవది నూతన యెరూషలేము అనేటువంటి ఒక స్థలం ఉంది. ఈ నూతన యెరూషలేముకు దేవుడు తన యొక్క సంఘంలో ఉన్నటువంటి, లేకపోతే సంఘ బిడలైనటువంటి విశ్వాసుల కొరకు నూతన యెరూషలేము అనేటువంటి ఒక పట్టణాన్ని దేవుడే స్వయంగా కడుతున్నాడు. ఇక మూడవది గమనిస్తే కొత్త ఆకాశము అనేటువంటి ఒక స్థలం ఉంది. ఈ కొత్త ఆకాశంలో ఎవరుంటారంటే పాత నిబంధన యొక్క పరిశుద్ధులు మరియు హతసాక్షులైనటువంటి తన బిడ్డల కొరకు దేవుడు కొత్త ఆకాశాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇది మూడవ స్థలం. ఇక నాలుగవది గమనిస్తే కొత్త భూమి అనేటువంటి ఓ స్థలం ఉంటుంది పరలోకంలో. ఈ కొత్త భూమి ఎవరికంటే రక్షింపబడుతున్నటువంటి తన బిడ్డలకు. ఇది రక్షింపబడుతున్న తన బిడ్డలకు. ఇప్పుడు అన్నిటికీ వాక్యాలు చెప్తే అది వేరే డైవర్షన్ వెళ్ళిపోతుంది. సరే, పరలోకంలో 4 స్థలం ఉన్నట్లు నరకంలో కూడా 4 స్థలాలు ఉన్నాయి. ఆ 4 స్థలాల్లో మొదటి స్థలం ఏంటంటే, ఒకటి పాతాళము, రెండవది అగాధమైన పాతాళము, సెకండ్, రెండవది
అగాధమైన పాతాళం, ఇక మూడవది వెలుపల చీకటి. మూడవది వెలుపల చీకటి. సరే, ఇక నాలుగవది అగ్నిగుండము అనేటువంటి స్థలము. అగ్నిగుండం అనేటువంటి నాలుగవ స్థలం. ఈ నాలుగు స్థలాల్లో గమనించినట్టయితే నాలుగు గుంపులు వాళ్ళు వెళ్తారు. పాతాళానికి ఎవరు వెళ్తారంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి ప్రతి ఒక్కరు. ఒక మాటలు చెప్పాలంటే ఈ ధనవంతుడు ఏ విధంగా దేవుడు లేదు అనేటువంటి ఆ భ్రమతో జీవించే వాళ్ళందరి కొరకు పాతాళం సిద్ధంగా ఉంది. ఇకపోతే అగాధ పాతాళము అనేటువంటి ఒక స్థలం ఉంది. ఈ అగాధ పాతాళానికి ఎవరు వెళ్తారంటే ఉపదేశపరంగా చెప్తే మీకు అర్థమవుదు కాబట్టి, అగాధ పాతాళం అనేది ఘోరమైన కృత్యాలు, ఘోరమైన మోసాలు, దగ దౌర్జన్యం, మారణకాండలు, ఇలాంటి పాపంపై పాపం చేసేటువంటి వాళ్ళు అగాధ పాతాళానికి వెళ్తారు. ఇక వెలుపల చీకటి అనేటువంటి ఆ స్థలానికి మూడోది ఎవరు వెళ్తారంటే ప్రిమనులారా, తమకు దేవుడిచ్చిన తలాంతులను, దేవుడు తమకిచ్చినటువంటి వరాలను, దేవుడు తమకిచ్చిన కృపలను ఒక వ్యక్తి భూమి మీద ఉపయోగించుకోకుండా తనకిచ్చిన తలాంతులను, తనకిచ్చిన వరాలను తనలో దాచిపెట్టుకొని, యేసుప్రభు చెప్పారు కదా, ఒక యజమానుడు దేశాంతరం పోతూ పోతూ ఒక వ్యక్తికి ఒక తలాంతు ఇచ్చి, ఇంకో వానికి రెండు తలాంతులు ఇచ్చి, ఇంకో వ్యక్తి ఐదు తలాంతులు ఇచ్చి దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఒక తలాంతు ఉన్న వ్యక్తి తీసుకెళ్లి ఆ తలాంతును పూడ్చిపెట్టినట్లు, రెండు తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి రెండు సంపాదించినట్లు, ఐదు తలాంతులు తీసుకున్నవాడు ఇంకో ఐదు సంపాదించినట్లు రాయబడి ఉంది. దూరదేశానికి వచ్చిన యజమానుడు వచ్చి వాళ్ళ యొక్క సోమతికి తగినట్లు నేను ఇచ్చి మీకు ఇచ్చిన తలాంతులు ఎక్కడంటే, ఆ సమయంలో ఐదు తీసుకున్న వ్యక్తి ఐదు సంపాదించాడు, రెండు తీసుకున్న వ్యక్తి రెండు ఇంకా రెండు సంపాదించాడు. అప్పుడు ఐదు తీసుకున్న వ్యక్తిని సంతోషంగా మెచ్చుకున్నాడు, బలా నమ్మకమైన దాసుడా, నీకు రెండు తలాంతులు తీసుకుని ఇంకో రెండు సంపాదించాడు, అతన్ని చూసుకుని మెచ్చుకున్నాడు. కానీ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తిని ఏం చేశాడంటే, నువ్వు కొంచెం నమ్మకం లేకపోయినావు కదా, ఇదిగో ఇతన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఇతన్ని వెలుపల చీకట్లో బంధించి పడేయండి అని చెప్పి దేవుని వాక్యంలో దేవుని యొక్క మాట చెప్పబడుతుంది. మనకు తెలుసు ప్రకటన గ్రంథం 21:8 ఉంటుంది, పిరికి వారును, అవిశ్వాసులను, మాంత్రికులను, కుక్కలు, వాళ్ళ పెద్ద కేటగిరీలు 8 రకాల యొక్క గుంపులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. నేను ప్రభుచితమైతే ఒకసారి వీటిని సవివరంగా మీతో చెప్తాను. అప్పుడు పాతాళానికి ఈ ధనవంతుడు పోయి చేరుకున్నాడు. ప్రియమైనవారా, ఈ వ్యక్తి పాతాళానికి చేరుకోవడానికి గల రీజన్ ఏంటంటే, తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు బతికి ఉన్న రోజుల్లో, ప్రాణంతో ఉన్న రోజుల్లో ఆ వ్యక్తి ఎన్నడు కూడా ఏనాడు కూడా దేవుని సత్యాన్ని ఆశ్రయించలేదు. నేను ఈ పూట మీతో చెప్పే మాట ఏంటంటే, ఏదైనా ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా మనం ప్రాణంతో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. అవును బ్రదర్, మీరు చెప్పేది వాస్తవమే. ఊపిరి ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలనే వాళ్ళు మాత్రం మీ చేయి చూపిస్తూ ఆమోదిస్తూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే ఆ ధనవంతుడు ఆ బీదవాడైనటువంటి లాజరు యొక్క ఆ ఉపమానంలో ధనవంతుడేమో పాతాళానికి పోయి చేరుకున్నాడు, ఆ బీదవాడైన లాజర్ అయితే అబ్రహాము యొక్క ఒడిలోనికి అంటే పరలోకానికి కొనిపోబడ్డాడు, పరలోకానికి కొనిపోబడ్డాడు. ప్రియమైనవారలారా, అప్పుడు బీదవాడేమో దేవుని సత్యాన్ని ఆశ్రయించాడు, ధనవంతుడేమో సత్యాన్ని ఆ వ్యక్తి ఆశ్రయించలేదు. సరే, నేను ఈరోజు ఈ రాత్రి ఆరోదిగా సమాధి అనేది దేవుని సత్యాన్ని ఆశ్రయించని స్థలంగా ఉండేటట్లు నేను చెప్తూ నేను దేవుని యొక్క వాక్యాన్ని కొనసాగిస్తాను. ఈ రాత్రి వేళ నేను ఈ రాత్రి 4 ప్రశ్నలు మీ ముందు పెట్టి ఆ ప్రశ్నలకు బైబిల్లో నుండి మీకు ఆన్సర్ చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి 4 ప్రశ్నలు మీ ముందు పెడతాను, ఆ 4 ప్రశ్నలకు బైబిల్లో నుండి నేను ఆన్సర్ మీకు చూపించబోతున్నాను. ఆ 4 ప్రశ్నలు ఏంటంటే, ఆ 4 ప్రశ్నలు, మొదటి ప్రశ్న, మనము ఎవరిని ఆశ్రయించాలి? ఫస్ట్ క్వశ్చన్, మనము ఎవరిని ఆశ్రయించాలి? 1,
నెంబర్ టూ, రెండవ ప్రశ్న, మనము ఎవరెవరిని ఆశ్రయించకూడదు. నెంబర్ టూ, సెకండ్ క్వశ్చన్, రెండవ ప్రశ్న, మనం ఎవరెవరిని ఆశ్రయించకూడదు. ఇది రెండవ ప్రశ్న. థర్డ్, మూడవది, మూడవ ప్రశ్న, మనం ఎప్పుడెప్పుడు ఆశ్రయించాలి దేవుణ్ణి. మూడవ ప్రశ్న, మనం ఎప్పుడెప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, మనం దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఏవి. మనం దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు ఏవి. ఈ నాలుగు ప్రశ్నలు మీ ముందు పెట్టి, ఈ నాలుగు ప్రశ్నలకు నేను బైబిల్లో నుండి మీకు ఆన్సర్ చూపిబోతున్నాను. నేను ఇప్పుడు మూడు ప్రశ్నలు మాత్రం కొంచెం తక్కువ చెప్తాను, నాలుగో ప్రశ్న కొంచెం విడమరిసి చెప్తాను. మొదటి ప్రశ్న మీరే చెప్పండి, మీ నోటి గుండా వినాలని ఆశపడుతున్నాను. మనం ఎవరిని ఆశ్రయించాలి? ప్రియమైనవారలారా, మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మొదటి ఆ ప్రశ్నకు వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే, మనం ఎవరిని ఆశ్రయించాలంటే, ప్రియమైనవారలారా, మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించాలి అనేటువంటి ఈ మాటని చెప్పేటప్పుడు నేను దీంట్లో ఐదు కార్యాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ దేవుని ఆశ్రయించాలి అని చెప్పే ఈ మాట నేను చెప్పేటప్పుడు, అంటే ఆ ప్రశ్నలోనే మనకు పరమార్థం ఉంది. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి. ఓకే, ఆ దేవుని ఆశ్రయించేటువంటి వాళ్ళమైన మనం ఐదు కార్యాలను ఆశ్రయించాలని చెప్పి నేను దాంట్లో ఐదు కార్యాలు ఇంక్లూడింగ్ చేశాను. ఒకటి, మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, ఇది ఫస్ట్. రెండవది, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించాలి. రెండవది, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించాలి. మూడవది, బలిపీఠాన్ని ఆశ్రయించాలి. మూడవది, బలిపీఠాన్ని ఆశ్రయించాలి. నాలుగవది, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాలి. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాలి. ఇక ఐదవది, యెహోవా నామమును ఆశ్రయించాలి. మొదటి ఉన్న ఆ ఒక్క ఆ క్వశ్చన్లోనే, ఆ మొదటి ప్రశ్నలోనే ఈ ఐదు కార్యాలు మీరు రాసుకోండి. అంటే యెహోవాను ఆశ్రయించాలి, రెండవది యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించాలి, మూడవది బలిపీఠాన్ని ఆశ్రయించాలి, నాలుగవది భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాలి, ఇక ఐదవది యెహోవా నామమును ఆశ్రయించాలి. నాకు ఇది ఒక్కటి చెప్పడానికి మాత్రం ఇప్పుడున్న టైం సరిపోతుంది, కానీ మిగిలినంతా ఆగిపోతుంది కాబట్టి నేను వన్ వర్డ్ ఆన్సర్ చెప్తూ ముందుకెళ్ళిపోతాను. దేవుడు అంటున్నాడు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యంలో, నన్ను ఆశ్రయించుడి, నన్ను మీరు ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని చెప్పి దేవాతి దేవుడు అంటున్నాడు. ఓసారి చూద్దాం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఓసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నన్ను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అవును ప్రియమైన వారలారా, మనం కష్ట సమయాలు వచ్చేటప్పుడు, మనకు బాధలు వచ్చేటప్పుడు, పోరాటాలు వచ్చేటప్పుడు మనకు చేతులు కాళ్ళు ఆడదు. దేవుని నిజంగా ఆశ్రయిస్తున్నామా ఆలోచించండి. అంటే ఇప్పుడు మనం బాగున్నాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం తెలియట్లేదు, కష్టాలు వచ్చేటప్పుడు, బాధలు వచ్చేటప్పుడు అప్పుడు తెలుస్తుంది నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నామా లేకపోతే వేరే కార్యాలను. నేను రెండవ పాయింట్లో వివరంగా చెప్తాను, మనం రెండవ క్వశ్చన్లో ఉంటుంది, మనం ఎవరెవరిని ఆశ్రయించకూడదు దాంట్లో చెప్తాను. అంటే ఒక దేవుని బిడ్డ ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా. సంఘానికి వస్తే చాలదు, వాక్యం వింటే చాలదు, కలిస్తే చాలదు, దశం భాగిస్తే చాలదు. కష్ట సమయాలలో మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకే నేను ఇదివరకు మీకు చెప్పాను, మళ్ళా చెప్తే కొత్త వాళ్ళు వచ్చారు వింటారు,
ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కనిగిరి అనే స్థలంలో సేవ చేస్తున్న రోజులు అవి. అక్కడ అలవలపాడు అనేటువంటి ఒక ఊరు వస్తుంది. అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా. నేను చెప్పేది ఒక 20-25 సంవత్సరాల క్రితం ఆ ఊర్లో ఉన్నట్లుండి సడన్ గా కలరా రోగం వచ్చింది. మీకు తెలుసు కలరా రోగం అంటే ఇటు వాంతులు ఇటు వీరేచనాలు. కలరా చాలా సివియర్ గా ఉంది. ఒక మాట చెప్పాలంటే అప్పుడు ఆ రోజులు అలా ఉండేది. ఎందుకంటే అక్కడ బస్సు వసతి లేదు, ఆటో లేదు, ఒక ఆటో కంటికి కనబడదు, రిక్షా ఉండదు. ఇంచుమించు అది కనిగిరి ఏరియాకు 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇట్లా ఉన్న సమయంలో పిల్లల్ని ఎక్కువ అటాక్ చేస్తుంది, పెద్దవాళ్ళు ముసలాళ్ళని ఎక్కువ అటాక్ చేస్తుంది. ప్రిమన్నోర్లరా, జరిగింది ఏంటో తెలుసా? జరిగింది సడన్ గా ఆ ఊర్లో ఆ వీధి ఆ ఊరంతా అలుముకున్నది. నీళ్ల వల్ల కలుషితం అవుతుందని చెప్పి మన పెద్దవాళ్ళందరికి తెలుసు. ఇక్కడున్న టీచర్లకు, ఇక్కడున్న వైద్య మెడికల్ పరంగా ఉన్న వాళ్లకు ఎక్కువగా అది నీళ్లలో గాల్లో ఇది అది ప్రభావం చూపిస్తుంది. ఆ కలర వచ్చి అసలు అల్ల కొల్లలం అయిపోతా ఉంది. ఆ టైంలో బస్సులు లేదు. ఆ టైంలో మన చర్చికి వచ్చేవాళ్లే, పెంతుకో చర్చికి వచ్చేవాళ్ళే, నక్కల తిప్పులో మన చర్చి ఉండేది. అప్పుడు ఒక తల్లి ఏం చేసిందంటే తన బిడ్డకు ఒక 8-9-7 ఈడు కలిగినటువంటి బిడ్డకు వచ్చేసింది. ఆ తల్లి వెంటనే సడన్ గా ఆటోలు లేవు, బస్సులు లేవు, స్కూటర్లు కూడా బైకులు లేవు, వెంటనే ఆమె ఏం చేసిందంటే అప్పుడు రోజులు ఎద్దుల బండ్లు కట్టుకొని నేరుగా ఆ బిడ్డను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్, కనిగిరిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్లి ఆ బిడ్డను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇది ఇలా ఉన్నప్పుడు ఒక పది నిమిషాల వ్యవధిలోనే పక్కింటి బిడ్డకు, అదే ఈడు కలిగిన పిల్లవాడు, అదే ఈడు కలిగిన బిడ్డ, ఆ బిడ్డకు ఈ వాంతులు వీరేచినారు. అతనికి కూడా ఈ కలర అటాక్ అయింది. అప్పుడు ఆ తల్లి రొమ్ములు బాదుకుంటూ వాళ్ళ ఇంటి ఆయన పిలుచుకొని ఇంకో ఎద్దుల బండి మాట్లాడినారు. తీసుకుని నేరుగా బిడ్డను మనం తీసుకు, అయ్యా కనిగిరి నక్కల తిప్పలో చర్చి ఉంది, పెంచుకోవచ్చు, చర్చికి తీసుకెళ్ళిపో త్వరగా. రిమన్నర్లరా, మీరు బాగా వింటున్నారు. మొదటి వాళ్ళు ఎక్కడికి బయలుదేరినారు? గవర్నమెంట్ హాస్పిటల్ని ఆశ్రయించారు. రెండవది, ఈ తల్లి ఎవరిని ఆశ్రయిస్తుంది ఇప్పుడు? దేవుని వాక్యం ఆమోస్ 5:4 ప్రకారంగా నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు. ఈ బయలుదేరింది, నా బిడ్డ ప్రాణంతో నిలబడాలంటే నా బిడ్డను దేవుని దగ్గరకు తీసుకెళ్లాలని ఈమె నేరుగా చర్చి దగ్గర పోయి ఎద్దుల బండి ఆపారు. నాకు గుర్తుంది ఆ రోజు శనివారం సేవకులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేస్తున్నాం. ఆ బిడ్డను తీసుకొస్తుంటే కక్కు వాంతులు చేసుకొని విరేచనాలు చేసుకొని ఎంత ఇదిగా ఉన్నాడో తీసుకొచ్చి నటీ మందిరంలో పడుకోబెట్టేశారు. బ్రదర్ అంబా, ఇప్పుడు కళ్ళు ఇట్లా మూసుకుంటే నాకు అది మెదులుతా ఉంది. బ్రదర్, మీరు ఒక్కసారి చేయి నా బిడ్డ మీద పెడితే నా బిడ్డ బతికిపోతాడు. బ్రదర్ నాకు ఇంకా వేరెవ్వరు లేరు. ఆ తల్లి ఆ ఆక్రందన ఇప్పుడు కూడా నా చెవిలో మోగినట్టే ఉంది. బ్రదర్, మీరు ఒక్కసారి నా బిడ్డను తాకితే బాగైపోతాడు. బ్రదర్, ఆమె దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సేవకులు ఆ బిడ్డ కొరకు ప్రేయర్ చేయడం మొదలుపెట్టినాం. జరిగిన సత్యాన్ని చెప్తున్నాను. ఒక అరగంట అయింది, ఆ బిడ్డ చెప్తున్నాడు, మా ఆకలేస్తా ఉందమ్మా, ఆకలేస్తా ఉందమ్మా, వాంతులు చేసుకున్నాడు, విరేచనలు అయిపోయింది. అప్పుడు ఆ బిడ్డకు ఆహారం తెప్పించి పెట్టాం. చాలాసేపు ఆ తర్వాత లేచి కూర్చున్నాడు. ఇలా జరుగుతున్నప్పుడు అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది చర్చిలో, ల్యాండ్ ఫోన్కు ఫోన్ వచ్చింది. అయ్యా, మేము అలోల్పాటు విశ్వాసులు మాట్లాడుతున్నాం, మా కొడుకును తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, సలాయిని ఎక్కిస్తున్నప్పుడు బిడ్డ చచ్చిపోయాడు. ఆ బిడ్డను చర్చికి తీసుకొని రమ్మంటారా సమా చేయడానికి, లేదా ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోమంటారా? నేను చెప్పాను, ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను వచ్చి భూస్థాపన బరియలు చేస్తాను. ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు, ఇద్దరు ఒకే చర్చికి వచ్చే విశ్వాసులు, ఒకే పెంతకోస్తు బిడలు. ఒకరు ఎవరిని ఆశ్రయించారు? ఒకరు ఎవరిని ఆశ్రయించారు? ప్రిమినర్లరా, మీరు చెప్తున్నట్లు ఒకరేమో వైద్యాన్ని, వైద్యులను ఆశ్రయించారు, ఒకరేమో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు అంటున్న మాట, నన్ను ఆశ్రయించుడి. రిమన్ వల్లారా,
ఆ వ్యక్తి బాగై ఒక ఆయన ఇల్లు చేరుకున్నాడు. ఒక ఆయన బతికి ఆ వ్యక్తి ఆ వ్యాధి నుండి బాగుపడ్డాడు. ఒక ఆయన వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఒక పిల్లాడు వారం తర్వాత ఇద్దరికి ఒకే రోజు ఉదయం ఒక ఇంట్లో ఏమో చావు, చనిపోయిన వ్యక్తి యొక్క ఇంట్లో జ్ఞాపకార్థ కూటం, ఒక ఇంట్లో ఆ బిడ్డ మరణాన్ని గెలిచినాడని, మృత్యుంజయుడైనాడని ఆ ఇంట్లో స్తుతి కూటం, ఒక ఇంట్లో ఏమో ఈరోజు సంతోషించాలని వాక్యం చెప్పాను, ఒక ఇంట్లో ఈరోజు మనం దుఃఖపడాలా బిడ్డను కోల్పోయిన సందర్భం అని ఒకరింట్లో వాక్యం చెప్పిన సేవకులు మాకు తప్పదు కదా. ఇట్లా నేను ఎందుకు ఈ రాత్రి చెప్తున్నానంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలా. చేతులు ఆడదు, కొన్నిసార్లు కాళ్ళు పనిచేయదు, ఏం చేయాలన్నా తోచదు. ఆ టైంలో కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలా, మనం దేవుణ్ణి ఆశ్రయించాలా. దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు తప్పకుండా బతుకుతాం. అందుకే దేవుణ్ణి యొక్క వాక్యంలో రాయబడి ఉంది 18వ కీర్తన 2వ వాక్యాన్ని చదివితే భక్తుడు మాట అంటాడు చూడండి, నా దేవుడు నేను నిన్ను ఆశ్రయించుచున్నానని చెప్పి 18వ కీర్తన 2వ వాక్యం. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడము, నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా దేవుడు, నేను ఆశ్రయించియున్నా, నేను ఆశ్రయించియున్నా, నా దుర్గము, నా దుర్గము, నేను ఆశ్రయించియున్నా. ఆ వ్యక్తి దేవుని ఆశ్రయించాడంట. అవును, దేవుని ఆశ్రయించాలా. పాత కాలంలో పురాతన రోజుల్లో చాలా మంది స్త్రీలు కూడా దేవుని ఆశ్రయించారంట. మొదటి పేతురు పత్రిక 3:5 వాక్యంలో చదివితే కొందరు స్త్రీలు ఏం చేశారంట తెలుసా, దేవుణ్ణి ఆశ్రయించారంట. ఒకసారి చూడండి, నేను ఉదహరించట్లేదు కానీ వాక్యాలు చూపిస్తూ వెళ్ళిపోతాను. మొదటి పేతురు 3:5 కొంతమంది స్త్రీలు దేవుని ఆశ్రయించిన భక్తిగల స్త్రీలు ఉన్నట్లు రాయబడి ఉంది. చూద్దాం, 1 పీటర్ 3:5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. చూడండి, పూర్వం వాళ్ళు స్త్రీలు, వాళ్ళు ఏం చేశారంటే ప్రభువును ఆశ్రయించారు. మనం కూడా పూర్వం ఎలా దేవుని యొక్క బిడ్డలు ఆశ్రయించారో ఆశ్రయించాలా. చూడండి, ఆ తల్లి, ఆ మరియమ్మ అనే తల్లి ఏం చేసిందంటే తన బిడ్డ బాగు కోలుకోవాలంటే ఆమెకు ఆ టైంలో డాక్టర్ గుర్తు రాలేదు, అప్పుడు ఆమెకు హాస్పిటల్ గుర్తు రాలేదు, ఆమెకు గుర్తొచ్చిందంతా దేవుని మందిరం. సరే, రెండవది, అదే ప్రశ్నలో రెండవది, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించాలి. రోమపత్రిక 2:17 చదివితే, రోమపత్రిక 2:17 ఈ మాట రాయబడి ఉంటుంది. రోమపత్రిక 2:17 వాక్యం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి. అంటే మనం ధర్మశాస్త్రాన్ని రెండవది ఆశ్రయించాలి. అంటే మీరు బ్రాకెట్లో రాసుకోండి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. మనకు ఆపద వచ్చేటప్పుడు దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. ఉదాహరణకు చెప్తున్నాను, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించడం అంటే ఆపదలో ఉన్నప్పుడు, కష్టాలు వచ్చేటప్పుడు, లేదా వ్యాధి ముదిరిపోయేటప్పుడు, లేకపోతే ఇంకోటి కష్టం వచ్చేటప్పుడు వాక్యం చెప్పి చెప్పి ప్రార్థన చేయాలా, వాగ్దానాలు చెప్పి చెప్పి ప్రార్థన చేయాలా. అలా మన జీవితంలో వాక్యాలను చెప్పి చెప్పి ప్రార్థన చేస్తే మనకు ప్రిమినోర్లరా, ఆ వాక్యం మనకు కొండంత భరోసాను ఇస్తుంది. చాలా కాన్ఫిడెంట్గా మన జీవితంలో వాక్యం అనేది మన జీవితంలో పనిచేయడం మొదలు పెడతారు. అందువల్ల రెండవది ఏం చెప్తున్నానంటే ధర్మశాస్త్రాన్ని మనం ఆశ్రయించాలి. అంటే దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి అని చెప్పి చెప్తున్నాను. చెప్పడానికి చాలా ఆధార వాక్యాలు ఉన్నాయి కానీ మాటలు కుదిస్తున్నాను. మూడవది, మనం బలిపీఠాన్ని ఆశ్రయించాలి. చూడండి, దేవుని వాక్యమైనటువంటి బైబిల్ను జాగ్రత్తగా చదివితే బలిపీఠాన్ని ఆశ్రయించాలని చెప్పి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ చెప్తుంది. ఒకసారి దేవుని వాక్యాన్ని నిర్గమాకాండం 21వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ 14వ వాక్యం చదివితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూద్దాం ఒకసారి. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల
వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను. ఆ చూడండి, దేవుడు చెప్తున్నాడు నా బలిపీఠమును ఆశ్రయిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రిమనులరా శాపం. ఒక మాట చెప్పాలంటే ఆ యొక్క దోషార్ప్ ఆ యొక్క కార్యం, ఆ దోషం యొక్క కార్యం ఆ వ్యక్తిలో రాదంట. దేవుడే చెప్తున్న మాట అంటే నా బలిపీఠమును ఆశ్రయించాలా, నా యొక్క బలిపీఠాన్ని ఆశ్రయించాలని చెప్పి దేవుని యొక్క మాట చెప్పబడుతుంది. అవును ప్రియమైన వాళ్ళారా, మనకు ఒక బలిపీఠం ఉంది, మనకు ఒక బలిపీఠం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు ఒక బలిపీఠం ఉందని చెప్పే వాక్యం బైబిల్లో చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు ఒక బలిపీఠం ఉన్నది చూడండి. 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒకసారి దేవుని మాట మీతో చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఈ మాట రాయబడింది 13వ అధ్యాయం 10వ వాక్యం 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, అక్కడ 10వ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దేవుని వాక్యమైనటువంటి బైబుల్ చెప్తుంది. అవును ప్రియమైన వాళ్ళారా, మనకు ఒక బలిపీఠం ఉంది చూడండి. మీకు తెలుసు బలిపీఠం అంటే ఏంది? బలిపీఠం అంటే ప్రియమైన వాళ్ళారా, దేవునికి బలి అర్పించే స్థలం, దేవునికి బలి అర్పించే స్థలం. మనకు ఒక బలిపీఠం ఉందనేది, బలిపీఠం అనేది దేన్ని చూపిస్తుంది అంటే బలి అర్పణ చేసే స్థలం, అంటే అది ప్రార్థనా స్థలం. అది ఏంటంటే ప్రార్థనా స్థలం. బలిపీఠం అనేది 4 కార్యాలను చూపిస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం నుండి నేను మీకు వాక్యాన్ని చూపించాను. ఇప్పుడు ఈ బలిపీఠం అనే అనుభవం మన జీవితంలో మనకు దేవునికి మధ్య, మనకు దేవునికి మధ్య ఒక వారధి లాగా చెప్పాలంటే, అంటే ఒక పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి బలి అర్పించడానికి బలి పశువును తీసుకొచ్చేటప్పుడు దేవుడు వచ్చి ఆ వ్యక్తి బలి అర్పిస్తుంటే, ఆ వ్యక్తి బలి అర్పిస్తుంటే ఆ బలి ఒకసారిగా దహించబడుతున్నప్పుడు ఆకాశం వైపుకు ఆ పొగలు దిట్టంగా కమ్ముకుంటున్నప్పుడు ఆ బలిని దేవుడు ఆగ్రానించేటట్లు బైబిల్లో ఉంది. నోవాహు బలిపీఠం కట్టి బలి పశువును వధించి బలి అర్పించినప్పుడు దేవుని వాక్యంలో ఉంది ఆ బలి యొక్క నైవేద్యాన్ని దేవుడు ఆకాశము నుండి ఆగ్రానించెను అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి ఈ మాట దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఆకాశం ముందు ఆసీనుడైనటువంటి దేవాది దేవుడు బలి అర్పించిన ఆ యొక్క బలి యొక్క సువాసన, ఇంపైన సువాసనగా దేవుడు దాన్ని ఆగ్రానించినట్లు దేవుని వాక్యంలో అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, అదిగో ఎన్నో వచనం అది 21వ వచనం 21 ఆగ్రానించాడు. దేవుడు ఏం చేశాడు? ఆ బలిని ఆగ్రానించాడు దేవుడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇంపైన సువాసన ఆగ్రానించి దేవుడు ఒక్కసారి ఆ వాసన చూడండి, కొన్నిసార్లు ఆగ్రానించడం అంటే అదే. దేవుడు కూడా ఏం చేశాడు? నా కొరకు నా బిడ్డ బలిపీఠం కట్టి బలి నా ఆ బలి పశువును వధించాడని దేవుడు ఒక్కసారి అట్లా అంటాడు. ఆ యొక్క బలిని ఆగ్రానించాడు అంటే ఆ వాసన పీల్చాడు. సరే మనం ఏం చేయాలంటే బలిపీఠాన్ని ఆశ్రయించాలి. బలిపీఠం అనేది 4 కార్యాలను చూపిస్తుంది, మీకు చెప్తేనే అర్థమవుద్ది. 1 బలిపీఠం అనేది చనిపోయే స్థలం. 1 రెఫరెన్స్లు చెప్పను ఎందుకంటే టైం లేదు. 1 బలిపీఠం అనేది చనిపోయే స్థలం, అంటే బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ బలి పశువు ఖచ్చితంగా చనిపోతుంది, దాన్ని ఏ మార్పు లేదు, చనిపోయే స్థలం. 2 గమనించినట్టయితే బలిపీఠం అనేది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే స్థలం. బలిపీఠం అనేది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే స్థలం. 3 బలిపీఠం అనేది పరిశుద్ధపరిచే స్థలం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బలిపీఠమునకు తాకునేదల్లా పరిశుద్ధపరచబడునని. ఇక 4 దేవుడు తన బిడ్డలను కలుసుకునే స్థలమే బలిపీఠం. అప్పుడు మనం బలిపీఠాన్ని ఆశ్రయించాలి. ఆ బలిపీఠం ఏదో కాదు, మనం ఎప్పుడెప్పుడైతే సాపు వేసుకొని, ఎప్పుడైతే ఆలయంలో వచ్చి కూర్చుని దేవుని సన్నిధిలో పాట పాడి ప్రార్థన చేసుకుంటాం, అదే బలిపీఠం. అందువల్ల మనం
ప్రార్థనను ఆశ్రయించాలి అని వన్ వర్డ్ చెప్పి ముందుకెళ్ళిపోతున్నాను. మనం బలిపీఠం అనబడిన ప్రార్థనను ఆశ్రయించాలి. నాలుగవది మనం మన యొక్క భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాలి. మన భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాలి. అంతే దినాల్లో ఒక గుంపు వాళ్ళను గురించి ఒక గుంపు వారిని గురించి బైబుల్లో రాయబడి ఉంది. వారు పైకి భక్తి గల వారుగా ఉంటారంట, లోపల శక్తి లేని వాళ్ళుగా ఉంటారంట. వాళ్ళు పైకి మాత్రం భక్తిగా ఉన్నట్లు ఉంటారు, కానీ దాని శక్తి వారు ఆశ్రయించరంట. కానీ మనం భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే వాళ్ళుగా ఉండాల. చూడండి, రెండవ తిమోతీలకు రాసిన పత్రిక 3:5 చదివితే వాళ్ళు పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళని వాళ్ళని గురించి బైబుల్ నేరారోపణ చేస్తుంది. చూద్దాం 2 తిమోతి 3:5 పైకి భక్తిగల వారి వలె ఉండియు, భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని బాగా వినండి, దాని శక్తిని ఆశ్రయించని వారు, అదిగో దాని శక్తిని ఆశ్రయించట్లేదు. అక్కడ వాళ్ళ మీద ఒక నేరం మోపబడినట్లే వాళ్ళ మీద ఆరోపణ ఉంది. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళలాగా ఉన్నారు, నటన ఉంది కానీ వాళ్ళలో నాణ్యత లేదు. వాళ్ళ జీవితంలో భక్తి ఉంది కానీ వాళ్ళు దాని శక్తిని ఆశ్రయించట్లేదు. అంటే మనం ఏం చేయాలంటే భక్తి యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి. మనకు గమనించినట్టయితే ప్రిమనులారా, మనకు దేవుడంటే మనకు భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుని భక్తి ఉంది కానీ భయం లేదు. అందుకే బైబుల్లో యెహోవా యందు భయభక్తి కలిగి ఉండాలని ఉంటారు. అవును ప్రిమనులారా, మన జీవితంలో మనం భక్తి యొక్క శక్తి ఒకటి ఉంది, భక్తి యొక్క శక్తి, ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. ఇది 4వది. ఇక 5వది ఒకటి చెప్పి నేను తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోతున్నాను. యెషయా 50:10 ప్రకారంగా యెహోవా నామమును ఆశ్రయించాలని చెప్పి రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథం 50:10 యెషయా గ్రంథం 50:10 మీలో యెహోవాకు భయపడి, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వెలుగు లేకయే చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి. అదిగో ఎవరిని ఆశ్రయించాలంట? యెహోవా నామమును ఆశ్రయించాల. అందుకే నేను సేవ కొత్తలో మీకు యేసు ప్రభు యొక్క 120 పేర్లు ఇచ్చాను. యేసు ప్రభుకు ఎన్ని పేర్లు ఉన్నాయో, యేసు ప్రభుకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఒక నేను 120 పేర్లు ఇచ్చాను. ఆ పేర్లు మనం రికాలాన లేచి, యెహోవా నీవు మహోన్నతుడు, నీకు స్తోత్రం, నువ్వు పరిశుద్ధుడు, నీకు స్తోత్రం, అతి సుందరుడా, నీకు స్తోత్రం, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం, మహోన్నతుడా, నీకు స్తోత్రం, పూజార్హుడా, నీకు స్తోత్రం అని చెప్పి ఇలా యేసయ్య పేరును ఒక్కొక్కటి మనం చెప్తే, ఆ పేరు చెప్పేటప్పుడు మనం దేవునికి కొంచెం దగ్గరైపోతాం, ఇంకో పేరు చెప్పేటప్పుడు ఇంకొంచెం దగ్గరైపోతాం. అందువల్ల యేసు ప్రభు యొక్క పేర్లు మన నోట్లో రావాలా. యేసు ప్రభు పేర్లు మన నోట్లో వచ్చిందంటే మనం గొప్ప భాగ్యవంతులం. కావాలంటే ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మీరు కావాలంటే ట్రై చేయండి, బ్రదర్ ఈ పూట ఈ వాక్యం చెప్పాడు అంటే దేవుని నామాన్ని ఆశ్రయించాలన్నాడు. దేవుని నామం అంటే అది గొప్పది, దేవుని నామం గొప్పది. బైబిల్లో ఉంది అన్ని నామముల కంటే పైనామం మన యేసయ్య నామం. మనం దేవుని నామాన్ని ఆశ్రయించాలి. దావీదు చూడండి, చిన్నవాడు, గొలియాతేమో ఆజానుభావుడు, ఆ గొలియాతేమో ఈటే, ఇంకా శిరస్రానం, ఇంకా గమనించినట్టయితే డాలు, కత్తి, ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయన్ని ఆ మారణ ఆయుధాలతో తన ఒళ్ళంతా కప్పుకొని గొలియాత్ అనేటువంటి ఆ జానుభావుడు వస్తున్నప్పుడు చిన్నవాడైనటువంటి దావీదు ఏం చేశారు తెలుసా? బైబిల్లో ఉన్నట్టు చెప్తున్నాను, ఒక వడిసెలు తీసుకునేసి 5 రాళ్ళు తీసుకున్నాడు. అది ఏటిలో ఉన్న నున్నని రాళ్ళని ఉంది.
ఎట్లో నొన్నని రాళ్ళు, ఎందుకంటే ఆ రాయి నొన్నగా మారడానికి శ్రమలు, అలలు వచ్చి, కెరటాలు వచ్చి, ఇలా దొర్లుకొని 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 వెళ్ళేటప్పుడు ఆ రాయి గరుకంతా పోయి నొన్నని అనుభవంగా మారుతుంది. అది ఒక సబ్జెక్ట్. నొన్నగా మారిపోయి కష్టాలు శ్రమలన్నీ మనకు నొన్నగా మారిపోయిన ఐదు రాళ్ళు. ఐదు రాళ్ళు ఏదో కాదు, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అతడు బలవంతుడైన దేవుడు అని ఒక పేరు ఉంటుంది, సమాధానకర్త అని ఒక పేరు ఉంటుంది, ఆశ్చర్యకరుడు అని ఒక పేరు ఉంటుంది, నిత్యుడగు తండ్రి అని ఒక పేరు ఉంటుంది. అక్కడ ఐదు పేర్లు ఉంటాయి. చదువమ్మా 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వాక్యం, ఐజియా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద, ఆయన భుజము మీద రాజ్యభారముండును, రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఒకటి ఆశ్చర్యకరుడు, రెండు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు, సమాధానకర్తయగు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఐదు పేర్లు ఉంటాయి. ఎన్ని పేర్లుంది? ఐదు పేర్లు. ఆ ఐదు పేర్లలో ఆ యొక్క దావీదు పోయి ఆ ఏట్లో ఉన్న ఐదు రాళ్ళు ఎన్నుకొని ఉంటాడు. నాకు చెప్పాలా? టైం లేదు. ఐదు రాళ్ళు ఏరుకున్నాడు. ఆ ఐదు రాళ్ళు ఐదు పేర్లు. గొలియాతేమో బాగా అన్ని ఇనపాయుధాల కవచాన్ని పెట్టుకున్నాడు. బైబిల్లో ఉంది, దావీదు చెప్పేటప్పుడు గమనిస్తే దావీదు ఏమంటాడు తెలుసా? ఓ గొలియాతు, నువ్వు కత్తియు ఈటయు బల్యము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించుచున్న ఇస్రాయేలీలకు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి వస్తున్నానని చెప్పి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వాక్యంలో తమిళ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. మన తెలుగులో నేను యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను అంటాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17:45, 1 Samuel 17:45. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. అంటే ఇశ్రాయేల్ పేరట, పేరుతో నేను వస్తున్నాను. అంటే ఈ దావీదు దేవుని నామాన్ని ఆశ్రయించినాడు. అతనికి డాల్ అక్కర్లేదు, బల్యం అక్కర్లేదు, ఈటి అక్కర్లేదు, అవన్నీ వేశాడు, సౌలు ధరించాడు, కానీ అడుగు కూడా కదలలేకపోయాడు. నాకు ఎన్ని వద్దు, ఎన్ని తీసేసేయండి, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను వెళ్తాను. అతన్ని ఈరోజు ఆకాశ పక్షులకు ఆహారంగా నేను ఏహేస్తాను, తన తలను నరికేస్తానని చెప్పి దావీదు బయలుదేరినాడు. అద్భుత రీతిగా ఆ వ్యక్తి ఐదు రాళ్లలో ఉన్న ఒక రాయిని తీసుకొని ఒడిసలకు తిప్పి గిర 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 వేసుకొట్టాడు. దెబ్బకు నుదుటి మీద తగిలి అక్కడికక్కడే పడిపోయాడు. ఆ పేరు, ఆ రాయి ఆశ్చర్యకరుడు అనే ఒక్క రాయి, ఒక్క రాయికే స్మాష్ అయిపోయాడు. అంటే మనం దేవుని నామాన్ని ఆశ్రయించాలి. ఆయన నామం ఏంటి చెప్పండి? ఆయన నామం ఏంటి చెప్పండి? ఆయన నామం స్తోత్రం. ఆయన నామం హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామం స్తోత్రం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందువల్ల మనం భయపడకూడదు. చీకట్లో చాలామంది భయపడతారు, రాత్రుల్లో ఒంటరిగా ఎక్కడైనా బయటికి వెళ్ళాలని భయపడతారు. భయపడద్దు, స్తోత్రం చెప్పు. నేను సేవలో ఎన్నో విషయాలు చూశాను. ఎప్పుడు దేవుని నామాన్ని స్మరించేటప్పుడు ఎవరి దగ్గర నిలబడలేదు. పొద్దుటలో నేను సేవ చేస్తున్నప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా అని పడుతున్న మత్స్యకాలనీ దగ్గర మైదుకూరు రోడ్లో మన చర్చి ఉంది. అక్కడ నేను పరిచయం చేస్తున్న రోజులు, అప్పుడు బ్రాంచ్ చర్చెస్ అక్కడ ఐదు బ్రాంచ్లు మొదలు పెట్టాలని చెప్పి నన్ను తలమే చేపెట్టి ప్రార్థన చేసి పాస్టర్ గారు పంపించాడు. ఫస్ట్ టైం అది, కరెక్ట్గా 99వ సంవత్సరం. ఐదు సంఘాలు మీరు ఓపెన్ చేయాలి తంబి అన్నాడు. సరే పాస్టర్, మీరు ప్రేయర్ చేయండి అన్న. ఐదు స్థలాల్లో ఐదు బ్రాంచెస్, ఒకటి తాడిపత్రి, రెండవది అనంతపురం, మూడవది పోరుమాముళ్ళ,
ఇటు నాలుగోది గిద్దలూరు, ఐదోది మైదుకూరు. ఈ ఐదు స్థలాల్లో ఐదు వారాలు నువ్వు వాక్యం చెప్పాలా, మధ్య మధ్యలో విజిట్ వెళ్ళాలన్నారు. అక్కడ పోరుమాముళ్ళు అనే స్థలంలో మాత్రం నాకు చాలా అనేక ఒడిదొడుకులు వచ్చాయి. ఒకరోజు బాగా గుర్తుంది, ఆ రోజు రాత్రి, అంటే అది గురువారం రాత్రి, పోయి అక్కడ ప్రతి బైబిల్ స్టడీ ప్రార్థన పెడతాను, బైబిల్ స్టడీ. ఆ రోజు అందరికీ చెప్పేసి ఈరోజు రండి చర్చిలో అని చెప్పి వాక్యం చెప్పుకొని ఆరాధించుకొని పాటలు పాడి వచ్చేవాళ్ళం. సహజంగా ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి ఉదయాన్న నేనేం చేస్తానంటే వస్తాను. అప్పుడు నా దగ్గర చేతక్ బండి ఉండేది, చేతక్. అప్పుడు వసతులు తక్కువ, చర్చిల్లో ఫోర్ వీలర్ లేదు. అప్పుడు ఆ రాత్రి వాక్యం చెప్పాను, వాళ్ళు చాలా సంతోషపడ్డారు. సరే వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరినాను. అప్పుడు వాళ్ళు చెప్పినారు, బ్రదర్ దారులు మంచిది కాదు, మీరు కొత్త, ఎందుకంటే ట్రాన్స్ఫర్ కొత్తగా మీరు వచ్చారు, ఎక్కువగా ఘాట్ సెక్షన్, ఘాట్ ఏరియా, మీరు పోకూడదు అట్లా అన్నారు. మరుసటి రోజు ఉదయాన బర్త్డే ఒకటి, బర్త్డే వాళ్ళు అయ్యా మీరు త్వరగా రావు మీరు అని చెప్పి చెప్పి పంపించారు. సహజంగా ఎప్పుడు నేను వెళ్ళినా నాతో యవన పిల్లలను, తమ్ముళ్ళను తీసుకెళ్తాను, తోడుగా ఉంటుంది. నీళ్ళు అడిగితే నీళ్లు తాగడం, నీళ్ళు ఇస్తారు, మాట్లాడుకోవడం, అన్నిటికీ బాగుంటుంది. కానీ ఆ రోజు ఎగ్జామ్ టైం, అది ఎగ్జామ్ టైం, మార్చ్ టైం. అప్పుడు నేను వెళ్ళిపోయాను, వాక్యం చెప్పాను, వాళ్ళు భోజనం పెట్టారు. ఆహారం తిన్న తర్వాత బయలుదేరి రిటర్న్ వస్తున్నాను. ప్రిమనలరా రిటర్న్ వచ్చాను, గమనిస్తే ఆ ఏరియాలో దొంగల ముఠ వాళ్ళు, స్టువర్ట్ ఫోరం నుండి ఒక గుంపు వాళ్ళు వచ్చి అక్కడ మకా వేస్తున్నారు. వాళ్లకు నేను దొరికాను. వాళ్ళ దగ్గర చైన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బరుసులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇనుపాయుధాలన్నీ ఉన్నాయి. వాళ్ళు నన్ను ఎట్లా అటాక్ చేశారంటే, వినాయక చవితి వచ్చేటప్పుడు మన పిల్లలు దండుతూ ఉంటారు, ఏది డబ్బులు దండుతుంటారు. ఎట్లా దండుతారు, అవతల ఒక పిల్లాడు ఇట్లా పట్టుకుంటాడు దారం, తాడు ఇలా పట్టుకుంటాడా, అవతల ఒకటి యువతలు ఒకడు అట్లా ఆ దొంగలు, అవతల ఒకడు ఉన్నాడు ఇనుప అది పెద్ద కమ్మిలాగం తీగ, అతను ఒకడు పట్టుకున్నాడు, యూత్ ఒకడు పట్టుకున్నాడు. స్లో నేనేమనుకున్నానంటే పాప ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారేమో, ఎక్కించుకుంటా నేను ఎట్లా ఖాళీగానే వెళ్తాను నేను అనుకుంటున్నా. సార్ మీ దగ్గర ఏమేమి ఉన్నా ఇచ్చేసేయండి సార్ అని జరిగింది చెప్తున్నా నేను, మీరెవరు అన్నా, కనబడటం లేదా అంటున్నారు. ఏమంటున్నారా, కనబడటం లేదు. కనబడుతుంది, నేనెవరో తెలుసా అన్నా, నేను తక్కువ, నేనెవరో తెలుసా అన్నా, ఎవరు అన్నారు, ఐ ఆమ్ ద వైట్ పోలీస్ అన్నా. వైట్ పోలీసా, వినలేదే, అసాల్ట్గా చెప్తున్నా, వినలేదు సార్ ఆ పేరు అంటున్నారు. మీరు వినలేదు కాబట్టి నేను చెప్తున్నా, ఐ ఆమ్ వైట్ పోలీస్. సరే మీరెవరైతే మాకెందుకు అనవసరం, తీసేసే మొత్తంది, మీ దగ్గర ఉన్న డబ్బు, మీ దగ్గర ఉన్న బంగారం ఎన్ని తీసేయండి అన్నాడు. ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉంది, ఉన్నది చెప్పాలిగా, డబ్బులు ఉంది, వాక్మ్యాన్ ఉంది, అన్ని పెట్టుకున్నా బ్యాగ్లో. వాళ్ళు నన్ను కొడతారని భయం లేదు, కానీ ఈ డబ్బులన్నీ వాళ్ళకు వెళ్ళిపోతుందేమో, విశ్వాసులు రక్తం కార్చి చెమటోర్చి సుఖాన్ని వదిలి సంపాదించి కానుక ఇస్తే వీళ్ళు ఇప్పుడు కొట్టుకుని వెళ్ళిపోతారు నేను ఖచ్చితంగా అనుకున్నా. ఈరోజు పైసా కూడా నా దగ్గర ఉండదు, మొత్తం పెరుక్కు వెళ్ళిపోతారని అనుకుంటున్నా. ఎందుకంటే రాత్రి అప్పుడు చాలా పొద్దుపోయింది, అది మిడ్ నైట్, ఎవరు లేరు, ఒక్క పిట్ట కూడా లేదు అక్కడ దారిలో, ఒక్క లైట్లు లేదు. వాళ్ళు నన్ను భలే తెలివిగా ఆపారు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా అని చెప్పి ఆలోచిస్తుంటే దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ఆ టైంలో ఒక ఆలోచన ఇచ్చాడు, ఇస్తానని చెప్పు అన్నాడు. ఏంటంటే ఇంకా భయం వేస్తుంది, ఇస్తానంటే వాళ్ళు వదులుతారా, వాళ్ళ దగ్గర అన్ని మారిన ఆయుధాలు ఉంది, నా దగ్గర బైబుల్ తప్ప డబ్బు తప్ప ఇంకేం లే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇస్తాను, నేను వచ్చే స్థలానికి వస్తారా నేను ఇస్తాను అన్నా. కొంప తీసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తావా అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పి ఉంటారు, వైట్ పోలీస్ అన్నా, కొంప తీసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టిస్తాను వాళ్ళు అనుకున్నారు. అబ్బా
పోలీస్ స్టేషన్ మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తా? చర్చికి వస్తే చర్చిలో కట్ల కట్లగా నా దగ్గర డబ్బులు ఉంది, బీరోలో పెట్టి ఉన్నా, అట్లా చెప్పా. వాళ్ళు రప్పించుకోవాలి కదా, వాళ్ళు రప్పించుకోవాలా? ఆపద నుండి బయటపడాలి నేను, వస్తారా అన్న. రే ఇంకోటి చెప్తున్నాడు, ఒకడు ఇంకోటి చెప్తు, రే ఈసారి వెయిట్ పార్టీ రా రే అంటున్నాడు ఆయన. రే ఈరోజు ఏ కేసు లేకపోయినా పోరాలి, ఇది ఒక్కటి జాలరాము అనుకోండి వీడు. ఇదన్నీ నా చెవిలో వింటూ సైకిల్ చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. అంటే వాళ్ళు నన్ను కొట్టి చంపి అది లేదు, కానీ ఈ కానుకలన్నీ వెళ్ళిపోద్దేమో, ఈ డబ్బులన్నీ వాళ్ళకి వెళ్తుంది అని చెప్పి ఆ బాధ ఇది. సరే ప్రభువా నువ్వేమో, నేనేదో ఏదో తప్పించుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేసావు నువ్వు, ఇప్పుడు ఏం చేసావు, ఇస్తాను అని చెప్పి మన్నావు, నేను చెప్పేసిన ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలేటట్లేదంటే సార్ స్టార్ట్ చేయండి సార్ అంటున్నారు. బండి ఆపిన స్టార్ట్ చేయండి సార్ అంటున్నారు. అంటే మీరు చెప్పారు కదా ఇస్తాను ఇంకా ఇస్తాను, పదాం పదాం అని చెప్పి ఆయుధాలు అన్నాడు పడేసిరే బయలుదేరినారు. ఎక్కండి స్కూటర్ అన్న, ఏం భయపడలే ఎక్కండి అన్న. ఇప్పుడు నాకు దేవుడు చెప్తున్నాడు స్తోత్రం, నా పేరే చెప్తా ఉండు, స్తోత్రం 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 చెప్తుంటే 1 కిలోమీటర్ దాటుకున్నాం, స్తోత్రం స్తోత్రంగానే చెప్తున్నా. 2 కిలోమీటర్ దాటినా, 3 కిలోమీటర్ పోతుంటే వాళ్ళిద్దరు ఆడ బాధ, వాళ్ళు పడుతున్న కుస్తీ నాకు బండి నడిపిలేకపోయినా, ఒరే కడుపు నొప్పిరా అని ఒకడు అంటుంటే, ఒరే నీ కడుపు సల్లగుండా, తలకాయ పగిలిపోతుందిరా, తలకాయ పగిలిపోతుందిరా, ఒరే ఎందుకు ఎక్కారా ఎందుకు, ఇది చెప్తుంటే నాకు ఇంకొంచెం బూస్ట్ లాగా ఉంది. స్తోత్ర 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 ఇంకా చెప్తున్నా సార్, మంత్రాలు చెప్పేది ఆపండి సార్ అంటున్నాడు వాడు వెనకాల వాడు, మంత్రాలు చెప్పేది ఆపు అంటున్నాడు. ఒరే గమనిస్తున్నారా, ఆయన ఎక్కినప్పుడు నుండిరా మంత్రం చెప్తానే ఉన్నాడు రా ఆయన. రే ఏరా నేను ఈరోజు ఏం తినలేదురా, మధ్యాహ్నం కూడా అన్నం తినలేదురా, ఈరోజు ఎవరెవరిని కొట్టాలా, రాత్రికి పొరట తినాలనుకున్నాను రా, ఇప్పుడు కడుపు నొప్పిరా, రే నీ కడుపు నొప్పి అయినా బాగా పర్వాలేదురా, నాకు తల పగిలిపోతా ఉందిరా. సార్ మీరేమనుకోబాకండి, మీరేమనుకోబాకండి, బండి ఆపండి సార్, పక్కకు 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 పెట్టి పక్కన ఆపండి సార్, స్లో చేశారు లేలే ఇంకొంచెం దూరం సార్, మీరు పక్కన ఆపండి, ఆపిన. సార్ మాకు చిన్న డౌట్ సార్, ఎక్కిన పులు లేదు మంత్రాలు చెప్ ఆపేది లేదు, అది అది పోయే వరకు చెప్పాల్సిన మంత్రం అన్నా. వాళ్ళకి ఏమైందో భయం వచ్చేసి, ఒరే నీ దగ్గర ఎంత ఉందిరా, రే నీ దగ్గర ఎంత, వాళ్ళని అడుక్కుంటున్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకు, సార్ నా దగ్గర ఇంత ఉంది, వాడు వాడు వాళ్ళ దగ్గర ఇది నీది కుడితేరా సార్, వీళ్ళది ఇంత ఉంది సార్, దండం సార్ మీ దగ్గర పంటి ఆపి మీ దగ్గర మేము డబ్బులు అడిగిన దానికి మా బుద్ధి పొరపాటు, చెప్పు తీసుకుని కొట్టుకుంటాం సార్, ఎక్కినప్పుడు నుండి కడుపు తిప్పేస్తాం సార్, ఎక్కినప్పుడు తల పగిలిపోతాం సార్, సార్ దండం పెడతాను సార్, మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి, డబ్బు వద్దు ఏమొద్దు, ఇదిగో మా డబ్బు మీకు ఇస్తా, అదేంటి మీరు డబ్బులు అడిగి నాకు డబ్బులు మీరు ఇస్తున్నది ఏంటి సార్, దండం సార్ పోయిరండి అని చెప్పి ఆ రోజు దండం పెట్టేసి, నాకొద్దు అంటే లేదు సార్ మీకు కాదు ఇది, ఇది మీ యేసుప్రభుకు పోయి మీ కానుక పెట్టి వేసుకోండి సార్ అని చెప్పి వాళ్ళు డబ్బులు నాకు ఆ రోజు, ఒక ఆయన 400 చిల్లర ఇచ్చాడు, ఒక ఆయన 700 750 ఇచ్చాడు, ఒక ఆయన ఇద్దరు డబ్బులు తీసుకొని మీరు వెళ్ళిపోండి సార్ అని చెప్పి వాళ్ళు పంపించారు. హల్లెలూయా. చూసారా ఆ రోజు నేను దేవుని నామాన్ని ఆశ్రయించడం వల్ల ఆ టైంలో ఎవరు లేదు, నన్ను కొట్టినా వాళ్ళు ఏం చేసినా దిక్కులేని వాణ్ణి. మనం దేవుని నామాన్ని ఆశ్రయించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఒక్క కార్యం చెప్పడానికి ఈ టైం అయింది. సరే అప్పుడు మొదటి ప్రశ్నకు ఆన్సర్ మనకు వచ్చింది. సరే రెండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. రెండవది ఏం చెప్పండి, రెండవది ఏంటి, రెండవ ప్రశ్న ఏంటి, మనం ఎవరెవరిని ఆశ్రయించకూడదు. ప్రియమైనవారలారా మనం ఎవరెవరిని ఆశ్రయించకూడదు అంటే ఒక 4 కార్యాలు చెప్పేస్తాను, రెఫరెన్స్లు మాత్రం చదివి ముగించేస్తాను. ఫస్ట్ 17:5 ప్రకారంగా
నరులను ఆశ్రయించకూడదు. ఫస్ట్ విషయం, నరులను ఆశ్రయించకూడదు. చూడండి, త్వరగా చదివేసండి, ఎక్స్ప్లెయిన్ చేయను, త్వర త్వరగా వెళ్ళిపోతాను. 17:5 యిర్మీయా 17:5 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి. అదిగో, నరులను ఆశ్రయించి, నరులను ఆశ్రయించకూడదు. ఇది మొదటి మాట, వివరించడానికి లేదు, వెళ్ళిపోతున్నాను స్పీడ్గా. రెండవది, మన క్రియలను ఆశ్రయించకూడదు, మన క్రియలను ఆశ్రయించకూడదు. ఇది బైబుల్లో గమనించినట్టయితే దేవుని మాటగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి, అదే యిర్మీయా గ్రంథంలో 48వ అధ్యాయం 7వ వాక్యాన్నిగా మనం చదవగలిగితే, అక్కడ మన జీవితంలో నీ క్రియలను నీవు ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటివి అని చెప్పి దేవుడు నేరారోపణగా చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం ఒకసారి 7వ వాక్యం, నీ క్రియలను ఆశ్రయించితివి. మన క్రియలు ఆశ్రయించకూడదు. మనలో మంచి క్రియలు కూడా ఉండొచ్చు, మన దానధర్మాలు చేయొచ్చు, మనం మంచి చేయొచ్చు, మన క్రియలను మనం ఆశ్రయించకూడదు. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, టైం లేదు. థర్డ్, మూడవది గమనించినట్టయితే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 30వ వాక్యం ప్రకారంగా దేవతలను ఆశ్రయించకూడదు. మూడవది, ద్వితీయోపదేశకాండం 12:30 దేవతలను ఆశ్రయించకూడదు. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 30వ వాక్యం, వారి దేవతలను ఆశ్రయింపగోరి. చూడండి, వాళ్ళు దేవతలను ఆశ్రయించుకోరారు. ప్రియమన్నలారా, ఇశ్రాయేలు కూడా చాలా మంది దేవతలను ఆశ్రయించారు. సొలొమోను అనేటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు, అతనికి ఉన్న జ్ఞానం, అతనికి ఉన్న తెలివితేటలు భూప్రపంచంలో ఎవరికి లేదు. కానీ ఆ భార్యల వల్ల, అన్యులైన భార్యల వల్ల, అంటే తాను కట్టుకున్న భార్యల వల్ల ఆ వ్యక్తి దేవతలను ఆశ్రయించాడు. దేవతలను ఆశ్రయించడం మాత్రం కాకుండా ఆ దేవతలకు, ఆ వ్యక్తి గమనిస్తే దేవాలయాలు, ఆ వ్యక్తి దేవాలయాలు కట్టించాడు. అంటే ఆ దేవతల యొక్క మందిరాలు కట్టించారు. అంటే మన జీవితంలో దేవతలను ఆశ్రయించకూడదు. ఇంకో మాట చెప్పాలంటే, మనం దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో అదే దేవత. అంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే దేవత. డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, ఏదైనా దేవుని కంటే ఎక్కువ ప్రేమించేది ఏదైనా అది దేవత. అందువల్ల దేవతలను మనం ఆశ్రయించకూడదు. అంటే ఏ వస్తువును మనం ఆశ్రయించకూడదు అని అర్థం. సరే, నాలుగోది గమనిస్తే, ఆమోసు 5:5 ప్రకారంగా బేతేలును ఆశ్రయించకూడదు అని చెప్పి రాయబడి ఉంది. చూద్దాం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం, chapter 5:5, బేతేలును ఆశ్రయింపకుడి. అంటే బేతేలు అనేది దర్శనం చూసే స్థలం అని బైబుల్లో ఉంది. బేతేలు అనేది యాకోబు దర్శనం చూసిన స్థలం. అంటే మన జీవితంలో మనం దర్శనాలను ఆశ్రయించకూడదు. అంటే దర్శనం ఇచ్చింది దేవుడే, నేను కాదన్నాను. దర్శనాలు జరగబోయేదాన్ని ముందే దేవుడు చెప్పేది కరెక్టే, కానీ ఆ దర్శనాల మీద మనం బేస్ అయిపోకూడదు, వాటి మీద ఆధారపడిపోకూడదు. ఆ దర్శనాన్ని ఇచ్చిన దేవుని మీద ఆధారపడాలా, వాటిని వివరంగా చెప్పాలా, కానీ టైం లేకపోవటం వల్ల నేను టచ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఒకటేమో నరులను ఆశ్రయించకూడదు, రెండవది మన క్రియలను, నీ క్రియలను ఆశ్రయించకూడదు, మూడవది దేవతలను ఆశ్రయించకూడదు, నాలుగోదేమో బేతేలను ఆశ్రయించకూడదు. ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఐగుప్తును ఆశ్రయించవద్దు అని ఉంటుంది. ఇంకో చోట రాజులను ఆశ్రయించవద్దు అని ఉంటుంది. ఇంకో చోట న్యాయాధిపతులు 9:26 యజమానులను ఆశ్రయించకూడదు అని ఉంటుంది. చాలా ఉంది బైబుల్లో. అందువల్ల మనం ఎవరెవరిని ఆశ్రయించకూడదు అంటే ఈ కార్యాలను మనసులో పెట్టుకోండి. ఒకటి, నరులను ఆశ్రయించకూడదు, క్రియలను ఆశ్రయించకూడదు, దేవతలను ఆశ్రయించకూడదు, బేతేలును ఆశ్రయించకూడదు. ఇలా రెండవ ప్రశ్నకు 1-word ఆన్సర్ చెప్పి ముగిస్తున్నాను. సరే, మూడవది చెప్పండి, మీరే ప్రశ్న చెప్పండి చూద్దాం. మూడవ ప్రశ్న, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి? దానికి కూడా నాలుగు విషయాలు చెప్తాను. ఒకటి, భయము సంభవించేటప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, ఫస్ట్ విషయం. రెండవది, రాత్రి వేళ దేవుణ్ణి ఆశ్రయించాలి.
మూడవది ఆపత్కాలంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. నాలుగవది కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. అంటే దావీదు అంటాడు కదా, మొదటి దానికి చెప్తున్నాను, మొదటి మాట చెప్తున్నాను. కీర్తనలు 56:3 నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయిస్తున్నానని చెప్పి దావీదు అంటాడు. 56:3 56:3 నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను. అదిగో భయము సంభవించేటప్పుడు దేవుని ఆశ్రయించాలి. మొదటి మాట నేను ఉదహరించట్లేదు. రెండవది యెషయా 26:9 ఉంటాది, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశ్రయించుచున్నదని రాయబడి ఉంది. ఐజయా 26:9 రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది కింద నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది. అదిగో నిన్ను ఆశ్రయించుచున్నది అంటే అది ఏ టైం అంటే మిడ్ నైట్, అది రాత్రి సమయం. అంటే నేను ఏం చెప్తున్నానంటే రాత్రి సమయం. ఒక రోజున ఏమని ఎట్లా పరిగణిస్తా, పగులు రాత్రి ఈ రెండు వస్తేనే ఒక రోజు, అవునా కదా. పగులు అనేది గమనించినట్టయితే అది కృపాకాలం, రాత్రి అనేది శ్రమల కాలం. పగులు అంటే గమనిస్తే అది కృప, రాత్రి అంటే శ్రమ. శ్రమల వేళలో దేవుని ఆశ్రయించాలి. ఓకే సరే, టైం లేదు, రెఫరెన్స్ చూపిను, మీరు కావాలంటే రెఫరెన్స్ వెతుక్కోండి. మూడవది ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించాలి. యోనాకు యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఉపద్రవంలో నుండి ఆ వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఉపద్రవంలో నుండి నేను యెహోవాకు మొరపెడితిని అంటాడు. అంటే మన ఉపద్రవ సమయాల్లో, అంటే మనం ఆపద సమయాల్లో దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇది మూడవది. ఇక నాలుగవది, బైబిల్లో ఉంది ఇశ్రాయేలీయులు తమ కష్టకాలమున ఆయనకు మొరపెట్టినారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కష్టకాలమున దేవునికి మొరపెట్టారు. అవును మనం కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. మన కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించాలి. నేను చెప్పాను కదా కనిగిరిలో ఆ తల్లి ఏం చేసింది, తన బిడ్డకు కలర వచ్చినప్పుడు ఇటు వాంతులు ఇటు వీరేచనలు అయ్యేటప్పుడు అది కష్టకాలం, ఆ టైంలో దేవుణ్ణి ఆమె ఆశ్రయించింది. 4 సందర్భాల్లో దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఓకే ఇప్పుడు మీరు మూడవ ప్రశ్నకు కొంచెం క్లారిటీ వచ్చింది. మూడవ ప్రశ్నకు మనం ఎప్పుడెప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, ఎప్పుడెప్పుడు? 1 భయం సంభవించేటప్పుడు, 2 రాత్రి వేళ, 3 ఆపత్కాలంలో, 4 కష్టకాలంలో. ఈ 4 సందర్భాలు దేవుని ఆశ్రయించాలి. అంటే నేను ముఖ్యంగా చెప్తున్నాను అన్ని సందర్భాల్లో, కానీ ముఖ్యంగా ఇది. సరే ఇప్పుడు 4వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 4వ ప్రశ్న మీ చేత చెప్పించుకుంటున్నాను. 4వ ప్రశ్న ఏంటి చెప్పండి? మనం దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు. అన్నిటికీ 4 చెప్పినట్లు దీనికి కూడా 4 చెప్పి ముగించగోరుతున్నాను. ప్రతిదానికి 4 పాయింట్లు చెప్పాను. ఈ దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు, 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ 4 ఆశీర్వాదాలు ఏంటంటే నేను 4 చెప్పేస్తాను. ఫస్ట్ 1 ధన్యుడు అవుతాం, దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు ధన్యుడు అవుతాం. 2 మేలు మనకు సిద్ధపరుస్తాడు, దేవుని ఆశ్రయించేటప్పుడు మనకు ఏ మేలు కొదువై ఉండదు, అంటే మేలులతో సిద్ధపరుస్తాడు. 3వది రక్షిస్తాడు. 4వది సంతోషాన్ని ఇస్తాడు. 1 దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు మనకు కలిగే ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ధన్యుడు అవుతాం. 2 ఏంటంటే మేలు సిద్ధమవుతుంది, మేలు సిద్ధపరుస్తాడు. 3వది రక్షిస్తాడు. 4వది సంతోషమిస్తాడు. ఈ 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ మొదటి మాటకు ధన్యుడు అవుతాం. చూడండి 34వ కీర్తన 8వ వాక్యం చదువుదాం. దావీదు చెప్పే మాట ఫస్ట్ చూద్దాం. 34వ కీర్తన 8వ వాక్యం యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చూడండి అంటే ఆయన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటే ఆశ్రయించాల. దేవుని ఆశ్రయించేటప్పుడు మనకు ధన్యుడు అనే ఆ యొక్క అనుభవం వస్తుంది. మనం
ధన్యులమవుతాం. అంటే ధన్యురాలవుతాం మనం ధన్యుడమవుతాం. అందుకే రెండవ కీర్తన 12వ వాక్యంలో కూడా దేవుని మాట ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ ఎలా ఉంటుందంటే చూడండి, ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు అని చెప్పి రాయబడి ఉంటుంది. చూడండి 2వ కీర్తన 12వ వాక్యం. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల. ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. చూడండి, ఆయన ఆశ్రయించు వారు, అది లాస్ట్ లో అండర్లైన్ చేసుకోండి, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. అందుకే పరమజ్ఞాని ఒక మాట అంటాడు, సామెతలు 16:20 చదివితే యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు అని ఉంటారు. ఒక వన్ వర్డ్ గా ఉంటది, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆశ్రయించేటప్పుడు మనం ధన్యులమవుతాము, మనం ధన్యులమవుతాము, ధన్యులవుతాము అనేటువంటి ఆ మాట గమనించినట్టయితే తమిళంలోను, ఇంగ్లీష్లోను, మలయాళంలోను, ఇంకా హిందీలోను వివిధ భాషల్లో ఉన్న ఆ అర్థం ఏంటంటే, ధన్యుడు అనేటువంటి మాటకు మనకు తెలుసు ధన్యులు అంటే ఏంటి. బైబుల్ పరిభాష ఏమో ధన్యుడు అని చెప్పి చెప్పండి. ధన్యులు అంటే తెలిసినట్టు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ధన్యుడు అంటే భాగ్యవంతుడు, ధన్యుడు అంటే గొప్పవాడు. అలా దీనికి ధన్యుడు అనేటువంటి మాటకు వివిధ యాంగిల్లో రాయబడి ఉంది. అప్పుడు మనం ధన్యులం అవ్వాలి అంటే దేవుని ఆశ్రయిస్తేనే మనం ధన్యులం అవుతాం. కొంతమందికి పుడితే గొప్పవాళ్ళు అవుతారు, కొంతమంది కొన్ని వంశంలో పుడితే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, కొంతమంది కొన్ని టైంలో గొప్పవాళ్ళు అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలు మాత్రం ఎప్పుడు దేవుణ్ణి ఉంటే వాళ్ళు ధన్యులుగానే ఉంటారు. ఇంకో మాట చెప్పాలంటే, ఆశ్రయించిన కాలం బైబుల్లో గొప్పవాళ్ళు అయ్యారు. దేవుని ఆశ్రయించిన కాలం వాళ్ళు తమ జీవితంలో ఏ కష్టాలు అక్కడ సునాయాసంగా వెళ్ళిపోయారు. ధన్యులం అంటే అదే. ఈ దేనికి కొద ఉండదు, దేనికి లోటు ఉండదు, దేనికి ఎల్తి ఉండదు. ఇది మొదటి మాట, ఆశ్రయించే వారికి కలిగే ఆశీర్వాదాల్లో మొదటిది ధన్యులు అవుతారు. సెకండ్, ఆశ్రయించే వారికి దేవుడు కీర్తనలు 31:19 ఉంటుంది, నీవు నీ నిమిత్తం అంటే నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు, చూడండి నువ్వు సిద్ధపరిచిన మేలు అని ఉంటుంది. చూడండి అక్కడ ఈ మాట రాయబడి ఉంది 31వ అధ్యాయం కీర్తనల గ్రంథం 19వ వాక్యంలో, నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని ఉంటుంది. చూడండి 31:19 చదువుతున్నారు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అవును, అంటే దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు మనకు మేలు కలుగుతుంది. అంటే కీడు పోతుందని అర్థం, దాని అర్థం. అందుకే 34వ కీర్తన 10వ వాక్యంలో ఉంటుంది, అక్కడ సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలిగా ఉంటుందంట. కానీ చూడండి అక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని ఉంటుంది. 34:10 సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కొదువై ఉండదు. ఇది దేవుని యొక్క యథార్థ సత్యం. అంటే దేవుని ఆశ్రయించే వారికి మేలును సిద్ధపరుస్తాడు. ఇది 2వ మాట. 3వ మాట చెప్తున్నాను. 3వది, దేవుని ఆశ్రయించే వారిని దేవుడు రక్షించును. దేవుని ఆశ్రయిస్తే రక్షిస్తాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదివితే,
షద్రక్ మేషక్ అబేద్నగు అనేటువంటి వారిని గురించి ఈ మాట చెప్పబడుతుంది. చూద్దాం దానియేలు 3:28. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నగోను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. అదిగదిగో తన్ను అది మనకు కావాలా తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. అంటే ఆశ్రయించే వారిని దేవుడు రక్షిస్తాడు. వచ్చి దేవుని దగ్గర వచ్చి పడిపోతే నా వల్ల కాదు నేను చేయలేనని ఎప్పుడు దేవుడు చెప్పడు. మనం వచ్చి పడిపోవాలనే తప్ప ఎప్పుడు దేవుడు చాచిన చేతులతోనే ఉంటాడు. అంటే నేను వన్ వర్డ్ మాట ఏం చెప్తున్నానంటే దేవుడు తను ఆశ్రయించే వారికి కలిగే ఆశీర్వాదం మూడోది ఏంటంటే తను ఆశ్రయించే వారికి ఆయన రక్షిస్తాడు. అదే జరిగింది షద్రక్ మేషక్ అబేద్నగుల యొక్క జీవితంలో. మనం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తాము. సరే నాలుగో మాట చెప్పి ముగించేస్తాను. నాలుగవది దేవుడు తన్ను ఆశ్రయించే వారికి సంతోషాన్ని ఇచ్చేటట్టు రాయబడి ఉంది. కీర్తనలు 5:11 చదివి ముగిస్తాను. కీర్తనలు 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. అవును, ఆ యొక్క దేవుని ఆశ్రయించే వారికి దేవుడు సంతోషాన్ని పెట్టాడు. ఈ భూమి మీద సంతోషం లేదు. భూమి మీద ఏ వ్యక్తికి కూడా ఆ పరిస్థితులను బట్టో లేకపోతే ఉన్న వాతావరణాన్ని బట్టో ఉన్న ఆ యొక్క స్థితిగతులను బట్టో మనిషికి సంతోషం లేదు. ఒకవేళ మనిషికి ఉన్న సంతోషం అంతా స్వల్పకాలం. ఒక గాయకుడు పాడుతున్నాడు. ఆయన పాడేటప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆహారం రుచికరమైన ఆహారం తినేటప్పుడు కొంతమంది సంతోషిస్తారంట, కొంతమంది గమనిస్తే కొంతమంది మంచి బట్టలు కట్టుకుంటే ఆ కొత్త బట్టలు ఉన్నంత వరకు సంతోషిస్తారంట, కొంతమందికి ఏదైనా వాహనాలు ఉన్నప్పుడు అప్పుడు సంతోషం వస్తుంది, కొంతమందికి ఇల్లు ఉంటే ఇల్లు కొత్త కట్టుకుంటే అప్పుడు సంతోషం ఉంటుంది. ఒక ఆయనకు ఒకటిదైతే సంతోషం, దాని అర్థం జీతం పడుతుంది. చూడండి ఇవన్నీ సహజంగా సమాజంలో ఉండే సంతోషాలు. ఏదైనా మనం మంచి బిర్యానీ వండుకునేటప్పుడు అప్పుడు సంతోషం, కొత్త బట్టలు వేసుకుంటే అప్పుడు సంతోషం. కానీ వీటన్నిటికంటే అతీతమైనది ఏంటంటే మనం దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడల్లా, నన్ను అడిగితే మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ 365 డేస్ ఇట్లనే పెడితే ఒక్కొక్క రోజు ఒక ప్రసంగం చేస్తాను. ఇది దీనికంటే ఇంకో నాకు ఇంక వేరే ఎన్ని ప్రసంగాలు చెప్పమంటే చెప్తారు. ఒకసారి నేను నా హార్డ్ డిస్క్లు మొత్తం చెక్ చేసుకుంటున్నాను. అప్పుడు ఇప్పటి వరకు 1,00,000 ప్రసంగాలు రెడీ చేసి పెట్టుకుని ఉన్నా. ఇప్పటి వరకు 1,00,000 ప్రసంగాలు. అందుకే దేవుడు చెప్తున్నాడు నువ్వు తొందరగా దాన్ని నెట్లో పెట్టు, చాలామందికి ఉపయోగం అవుతుంది అని చెప్పేసి దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు. ప్రభుచిత్తం అయితే రాబోయేటువంటి రోజుల్లో ఒక్కొక్క డివిడీలో ఒక సంవత్సరానికి సరిపడే మెసేజ్ మొత్తం దాంట్లో పెట్టేసి అందరికీ ఇవ్వాలని నా కోరిక. చూడండి, అంటే నేను ఏం చెప్పొస్తున్నానంటే మనం ఎప్పుడెప్పుడల్లా ఆయన ఆశ్రయిస్తామో, ఎప్పుడెప్పుడల్లా ఆయన పాదాల దగ్గరకు వస్తామో గొప్ప సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. అందువల్ల 4 ప్రశ్నలు. మనం ఎవరిని ఆశ్రయించాలి? మనం ఎవరెవరిని ఆశ్రయించకూడదు? మనం మన దేవుణ్ణి ఎప్పుడెప్పుడు ఆశ్రయించాలి? మనం దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు. ఈ 4 ప్రశ్నలకు దేవుడు కళ్ళకు కట్టేటట్లు సత్యాలను పెట్టాడు. అందువల్ల బైబిల్ క్లోజ్ చేయండి, చాలా టైం అయిపోయింది. అందరు కళ్ళు మూద్దాం. మనం ఆయన పాదాల దగ్గరకు చేరేటప్పుడల్లా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు.